హాయ్ అండి నమస్తే వెల్కమ్ టు ఇస్మార్ట్ ఆ నేను మీ రజనీ నేను ఈరోజు మీకు చూపించబోతున్న రెసిపీ వచ్చేసి హోమ్ మేడ్ పిజ్జా సాస్ ఇది మనం హోమ్ మేడ్ పిజ్జా చేసేటప్పుడు కానీ పిజ్జా దోశ చేసేటప్పుడు కానీ బ్రెడ్ పిజ్జా రెసిపీ చేసేటప్పుడు చాలా బాగా ఉపయోగపడుతుంది ఈ వీడియోలో నేను పిజ్జా సాస్లు టూ టైప్స్లో చూపించబోతున్నాను నా వీడియో కనుక ఎవరైనా ఫస్ట్ టైం చూసినట్లయితే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి నా వీడియో చూస్తున్నప్పుడు నా వీడియో కింద ఏ విధంగా రెడ్ కలర్లో సబ్స్క్రైబ్ అని ఉంటుంది దాన్ని క్లిక్ చేస్తే పక్కన బెల్ సింబల్ వస్తుంది దానిని యాక్టివేట్ చేసుకుంటే నేను ఏదైనా కొత్త వీడియో పెట్టగానే మీకు నోటిఫికేషన్ అనేది వస్తుంది ఇప్పుడు మన రెసిపీ తయారీ విధానం చూద్దాము నేను ఇక్కడ ఒక పావు కేజీ బెంగళూరు టమాటో తీసుకున్నాను వీటిని ఫ్రెష్గా కడిగి ఈ విధంగా కట్ చేసి చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి పెట్టుకోవాలి బెంగళూరు టమాటో ఎందుకు తీసుకున్నానంటే బెంగళూరు టమాటోతో కచప్ సాస్ అనేది చాలా టేస్టీగా వస్తుంది నార్మల్ టమాటోతో కొంచెం పుల్లగా అంత టేస్టీగా ఉండదు అందుకోసం నేను బెంగళూరు టమాటో యూస్ చేశాను ఇక్కడ మొత్తం ఈ విధంగా టమాటోలని ఈ విధంగా ముక్కలుగా కట్ చేసి తీసుకోవాలి తర్వాత ఒక పన్నెండు ఎండుమిర్చిని తీసుకోవాలి ఒక పెద్ద ఆనియన్ని ఈ విధంగా కట్ చేసి తీసుకోవాలి ఒక టెన్ టు ఫిఫ్టీన్ వెల్లుల్లిపాయలను ఈ విధంగా క ఒలిచి తీసుకోవాలి ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి కడాయి పెట్టి అందులో ఒక ఫోర్ ఫోర్ స్పూన్స్ ఆయిల్ వేసుకోవాలి ఫోర్ స్పూన్స్ ఆయిల్ వేసుకొని అది వేడెక్కని ఇవ్వాలి ఆయిల్ వేడయ్యాక అందులో మనం కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయలను ఫస్ట్ వేసుకోవాలి తర్వాత వెల్లుల్లిపాయలను వేసుకోవాలి తర్వాత ఎండుమిరపకాయలను కూడా వేసి వీటన్నింటినీ ఒక వన్ మినిట్ ఈ విధంగా ఫ్రై చేసుకోవాలి ఇలా వన్ మినిట్ ఫ్రై చేసుకున్న తర్వాత మనం ముందుగా కట్ చేసి పెట్టుకున్న టమాటోస్ ఉన్నాయి కదా వాటిని ఇందులో వేసుకోవాలి టమాటోలని టమాటోలను కూడా వేసుకొని ఒకసారి మొత్తం ఈ విధంగా కలుపుకోవాలి దాంట్లో ఒక హాఫ్ స్పూను సాల్ట్ కూడా వేసుకోవాలి ఈ విధంగా సాల్ట్ వేసి మొత్తం ఒకసారి కలిపి సిమ్లో పెట్టి మూత పెట్టి ఇవి మెత్తగా అయ్యేంత వరకు ఉడికించుకోవాలి ఒక నాకు టెన్ మినిట్స్ తర్వాత ఈ విధంగా మెత్తగా ఉడికాయి ఇందులో ఇప్పుడు మనము ఓరిగానో ఫ్లేక్స్ ఒక స్పూను చిల్లీ ఫ్లేక్స్ ఒక స్పూను వేసుకొని ఒకసారి కలిపి ఇందులో ఒక ఫోర్ స్పూన్స్ టమాటో కచప్ వేసుకోవాలి ఇది ఫ్రెష్గా చేసుకున్నది నేను టమాటో కచప్ కూడా ఇంకొక వీడియోలో చూపిస్తాను టమాటో కచప్ వేసుకొని ఒకసారి మొత్తం కలుపుకొని ఇందులో వాటర్ మొత్తం మిగిరేంతవరకు కలుపుకోవాలి తర్వాత ఇందులో ఒక హాఫ్ స్పూన్ ఇది మీ ఆప్షన్ మీకు నచ్చితే వేసుకోండి లేదంటే స్కిప్ చేయండి ఇలా వేసుకొని దీనిని మొత్తం చల్లారాక ఇందులో దీన్ని మిక్సీ పట్టుకోవాలి మొత్తం చల్లార్చుకొని మిక్సీ పట్టుకొని ఒక బౌల్లోకి తీసుకోవాలి చాలా టేస్టీగా ఉండే హోమ్మేడ్ పిజ్జా సాస్ రెడీ ఇప్పుడు నేను ఇన్స్టాంట్ పిజ్జా సాస్ కూడా చూపిస్తాను అప్పటికప్పుడు మీరు ఏ విధంగా చేసుకోవచ్చు నేను ఇక్కడ ఒక ముప్పై కప్పు ఫ్రెష్ టమాటో కచప్ తీసుకున్నాను దానిలో ఒక హాఫ్ స్పూన్ ఓరిగానో ఫ్లేక్స్ వేసుకోవాలి ఒక వన్ స్పూన్ రెడ్ చిల్లీ ఫ్లేక్స్ వేసుకోవాలి రెడ్ చిల్లీ ఫ్లేక్స్ అంటే ఎండుమిరపకాయలను మిక్సీ పడితే అవే కోర్స్గా గ్రైండ్ చేస్తే వస్తాయి అవే రెడ్ చిల్లీ ఫ్లేక్స్ తర్వాత ఒక స్పూను వెల్లుల్లి ఫ్లేక్స్ తీసుకోవాలి వెల్లుల్లిని ఎండబెట్టి దానిని కూడా కోర్సుగా గ్రైండ్ చేస్తే వెల్లుల్లి ఫ్లేక్స్ వస్తాయి అవి తీసుకొని ఇందులో ఈ మూడింటిని వేసి ఈ విధంగా కలిపి తీసుకుంటే ఇన్స్టంట్ పిజ్జా సాస్ రెడీ ఈ రెండు రకాల సాస్లు పిజ్జా చేసేటప్పుడు పిజ్జాకి మంచి టేస్ట్ని ఇస్తాయి చాలా టేస్ట్ వస్తుంది మన పిజ్జా అనేది నా రెసిపీ కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి అండ్ మీ ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్స్కి షేర్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్